Hi, welcome to YoYo Sunny Takis. ఏడాది చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో కొంతమంది అనారోగ్యం కారణంగా మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యకు పాల్పడి మరణిస్తున్నారు ఇర్ఫాన్ ఖాన్ ఋషి కపూర్ వంటి నటుల మరణాలు బాలీవుడ్ ను ముంచెత్తాయి మరోవైపు ఎంతో భవిష్యత్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ఐదు రోజుల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు నిన్నటికి నిన్న హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన హరీష్ షా క్యాన్సర్ తో కన్నుమూశారు కన్న స్టార్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటు మరణించారు తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది బాలీవుడ్ లో షోలే పాటు పలు హిందీ చిత్రాల్లో తనదైన కామెడీని పండించిన జగ్దీప్ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు తన ఇంట్లోనే కన్నుమూసినట్టు సమాచారం వయసు పైబడంతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆయన అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ జాఫ్రీ స్క్రీన్ పై మాత్రం జగదీప్ పేరుతో ఫేమస్ అయ్యారు జగదీప్ పుట్టింది ఇరవై తొమ్మిది మార్చి పంతొమ్మిది జగదీప్ నాలుగు పైగా చిత్రాల్లో చేశారు పంతొమ్మిది షోలే సినిమాలో సుర్మా భోపాలి పాత్రతో అందరికీ దగ్గరయాడు జగదీప్ పురాణ మందిర్ చిత్రంలో అండ అప్నా అప్నా చిత్రంలో సల్మాన్ ఖాన్ తండ్రి పాత్రలో కూడా అతను ప్రేక్షకులను మెప్పించారు జగదీప్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బిఆర్ చోప్రా చిత్రం అఫ్సానా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు ఈ సినిమాలో జగదీప్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు హం పచ్చి దల్కే చిత్రంలో ఆయన చేసిన కృషి ప్రజల ప్రశంసలు అందుకున్నారు భారతదేశ ప్రధాని పండిత్ లాల్ నెహ్రూ కూడా జగదీప్ ను ప్రశంసించారు జగదీప్ కుమార్లు జావేద్ జాఫ్రీ నవేద్ జాఫ్రీ కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలోనే ఉన్నారు జగ్దీప్ ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో మరణించారు దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది జగదీప్ రుతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు